సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్య అంశాలు. జూన్ 10 హైదరాబాద్ లో జరిగే గొల్లకుర్మ బహిరంగ సభను విజయవంతం చేయండి. జీకేఎన్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధి రమేష్ యాదవ్. రేగొండ మండలం కోటంచ గ్రామంలో స్పీకర్ మధుసూనచారి 31వ పల్లెనిద్ర. గొల్లకుర్మలకు 1970 వరకు అమల్లో ఉన్న సెమినోమాడిక్ ట్రేడ్ ఎస్ఎన్టీ రిజర్వేషన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సింగరెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గొల్లకుర్మ సమావేశానికి గొల్లకుర్మ నవనిర్మాత సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధి రమేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎస్ఎన్టీ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధమైనదని, సామాజిక న్యాయంలో భాగంగా గొల్లకుర్మలకు చట్టబద్ధంగా రావాల్సిన వాటా అని అన్నారు. గొల్లకుర్మను రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ అని చూస్తున్నారని, ఈ ఎస్ఎన్టీ అంశాన్ని 2019 ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వారి మేనిఫెస్టోలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ తరాల అభివృద్ధికి ఎస్ఎన్టీ రిజర్వేషన్ చేయుతనిచ్చే ఆయుధంగా కొనసాగుతుందని, నేటికి మహారాష్ట్రలో ఈ రిజర్వేషన్ అమల్లో ఉందన్నారు. ఈ రిజర్వేషన్ సాధనకై జూన్ 10 ఆదివారం రోజున హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గొల్లకుర్మలందరూ హాజరు కావాలని రమేష్ కోరారు. అలాగే సింగరెడ్డిపల్లి, చందనాపూర్, గోదావరి కన్నులో సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గొల్లకుర్మలకు 1970 వరకు ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఉండేది. మరి ఉన్న రిజర్వేషన్ తొలగించి బీసీలలో చేర్చడం జరిగింది. వాస్తవంగా గొల్లకుర్మలకు ఎస్ఎన్టీ రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధమైంది. సామాజిక అంశంలో ఒక భాగమైంది. సామాజిక అంశంలో దక్కాల్సిన వాటా దక్కలేదు. దీనికోసం మేము హైదరాబాద్లో పారేడ్ గ్రౌండ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక బహిరంగ సభకు పిలుపునిస్తున్నాం. ఈ సభ ద్వారా అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో ఎస్ఎన్టీ రిజర్వేషన్ అనే అంశాన్ని చేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ బహిరంగ సభకు సంఘాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ బహిరంగ సభకు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాను. ఈ కార్యక్రమంలో కన్నవేని శంకర్, మల్లేష్, కొమరయ్య, రాజయ్య, నర్సయ్య, ఓదెలు, రమేష్, సంతోష్, సంపత్, సతీష్, కృష్ణయ్య, గోని రవి తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచ గ్రామంలో జన మధ్యల స్పీకర్ మధుసూనచారి 31వ పల్లెనిద్ర చేసి ప్రజల్లో మమేకమయ్యారు. పల్లెనిద్రలో భాగంగా పలు వార్డుల్లో పర్యటించారు. రాజయ్య అనే వ్యక్తి కట్ల పొయ్యితో ఛాయ్ చేస్తుండగా అక్కడ కాసేపు ఆగి గొట్టంతో ఊదుతూ పొయ్యి వెలిగించి స్పీకర్ ఛాయ్ చేశారు. అనంతరం రాజయ్యకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. 30 రోజు విజయ్ ఇంట్లో పల్లెనిద్ర చేశారు. ఉదయాన్నే లేచిన స్పీకర్ బీసీ కాలనీలో పర్యటించి ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు తెలుసుకొని, ఈ పల్లెనిద్ర లక్ష్యం మీ సమస్య నేరుగా తెలుసుకొని పరిష్కరించుకోవడం కోసమని అన్నారు. అనంతరం స్పీకర్ మాట్లాడారు. ఆయన వెంట టీఆర్ఎస్ శ్రేణులు, పోలీస్ అధికారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. జూన్ 10 హైదరాబాద్లో జరిగే గొల్లకుర్మ బహిరంగ సభను విజయవంతం చేయండి. జీకేఎన్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధి రమేష్ యాదవ్. రేగొండ మండలం కోటంచ గ్రామంలో స్పీకర్ మధుసూనచారి 31వ పల్లెనిద్ర. డప్పు చప్పులతో, బతుకమ్మ బోనాలతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.